ఏమైందిరా? స్టార్ట్ అవడం లేదు సార్. త్వరగా చూశాడు, కొద్దిగా టైం అవుతుంది. సరే సార్. రంగా రంగా, ఎక్కడ చేశాడు వీడు ఈ వర్షం? ఇది రంగా వీడు ఎక్కడికి వెళ్ళావురా? ఆల్రెడీ తడిచిపోయి ఉంటుందిలే, నేనే వస్తాను. నన్ను కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ముసలోడు అయినా బాగానే పరిగెత్తావు. నరసింహ, ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవుల మాటలు నమ్మి మోసపోకు. జాతి పేరుతో పార్టీని చీల్చడం తప్పు కదా నరసింహ? వాణ్ణి వాణ్ణి నమ్మొద్దురా, వాడు మనుషులు వాడుకుని వదిలేస్తాడరా. నా కళ్ళ ముందు పెరిగిన వాడివి, నన్ను ఏం చేయొద్దురా. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. నీకు రాజకీయం తెలియదు నరసింహ. నీకు నా గురించి తెలియదు. వీడి పేరు నరసింహ, సిటీలో పేరు మోసిన రౌడీ. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నది వీడి వీక్నెస్. హోమ్ మినిస్టర్ ని మెప్పించడానికి ఇదిగో ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. పనైపోయింది సార్. వీడియో హోమ్ మినిస్టర్ ఆదికేశ్వరరావు. వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఇప్పుడు తెలివిగా ఉన్నాను. చెప్పు నరసింహ, నీకేం కావాలి? వైటా, బ్లాకా, జూబ్లీ హిల్స్ లో సైటా? అది అదేం వద్దు సార్. మరి ఏం కావాలి? కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా? సీట్ కావాలి. కాలేజీలోనా? అసెంబ్లీలో. అసెంబ్లీలో? అది అది ఏమన్నా స్వీటా ముక్కులు చేసి ఇవ్వడానికి? నా బెడ్రూమ్ కి వచ్చి చనువుచ్చాను కదా, నీ అసెంబ్లీలో నా పక్కన కూర్చుందాం అనుకుంటే ఎట్లా సార్? నేను మీ మనిషిని. డిస్కషన్ వద్దు. రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు, బ్రెయిన్. ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు గాని మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం నువ్వు చెప్ప. నీకు మరీ అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి, పాస్ ఇస్తా, వచ్చి చూడు. ఎమ్మెల్యే అంటే పదవి కాదు, పవర్. కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ ని హ్యాండిల్ చేయడం. నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లు చేసుకో. వెళ్ళు వెళ్ళు. రెండు రోజులైందండి భోంచేసి. తినకపోతే ఏమవుతుంది? పోతాను అంతే కదా. ఛా, 12 సంవత్సరాలు కుక్కలా బ్రతికాను. లెక్కలు లేని మర్డర్లు, కిడ్నాప్లు ఎందుకు? ఏ రోజైనా ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, కానీ జీవితాంత కుక్కల బ్రతకమంటున్నాడు. అన్నా, హోమ్ మినిస్టర్ గారు వచ్చారన్నా. సార్ నమస్తే సార్. ఎండి నరసింహ, ఇంకా కోపం పోలేదా? అన్నకు మేమే కోపం ఎందుకు ఉంటుంది సార్? మీ పేరెత్తుతేనే ప్లేట్ ఇసిరేస్తారు, అంత అభిమానం మీరంటే అన్నకు. వాడే అభిమానం నాకు తెలుసు. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నీలో ఇదే నచ్చే వచ్చాను. పద పద కూర్చో. వద్దు సార్. 2 రోజుల నుంచి బాగా ఆలోచించాను.
రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పరవాళ్ళకి ప్లేస్ ఇవ్వరా? అందుకే నిన్ను నా వాడిని చేసుకోవడానికి వచ్చాను. నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి, మొన్న అవమానించి పంపాడు, ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా? దానికి కారణం నా కొడుకు. అజయ్, వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్. వాడు పట్టిన కుందేలకు రెండే కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు. నాకు పూజ కావాలి, నరసింహ చెల్లెలు పూజ కావాలంటే కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నరసింహ. పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని చేసుకుంటాను అంటున్నాడు, లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది. ఒక్కడే కొడుకు, ఏం చేస్తాము? ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదనలేదు. అది నా వీక్నెస్. నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను. పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా. ఏ ఇష్టం లేదా? అలా కాదు సార్, ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి. వెళ్ళు వెళ్ళు, హోమ్ మినిస్టర్ ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు. వెళ్ళు వెళ్ళు. దయ్యాల చూసి చాలు, వడ్డించు. ఫోన్ చేసి 2 రోజులైంది. లోపలేమైతున్నానా? బొమ్మిడాయల పులుసు. ఏమైంది? మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందాం. షాబాస్, నిన్ను ఎమ్మెల్యేనే కాదు మినిస్టర్ని కూడా చేస్తా. లేవలు ఉండాలి కదా. వస్తా. ఓకే వస్తాను. నరసింహ, ఇందులో ఏమైనా తేడా జరిగితే. అయ్యో జరగదులే. కౌసల్యా, కౌసల్యా వస్తున్నా. కౌసల్, నా బంగార తల్లి ఇక్కడ. పూజని కూడా ఒక్క మాట అడిగి. అది నా మాట కాదన్నది, అది నా చెల్లెలు. ఎక్కడ? పూజ లైఫ్ చాలా సరదాగా గడిపేయాలనుకుంటుంది, కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే. అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్. హాయ్ పూజ. పూజ, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. 36 క్లాస్ నంబరా? ఆహా, సీరియల్ నంబర్. నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి 36. పూజ, పూజ స్టే. పూజ, పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఆయన నాకే తక్కువ, ఒకే కొడుకుని, అందం, చదువు, ఆస్తి అన్ని. ఐ నో శేఖర్, నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి. అసలు నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. కానీ నేను కోరుకునే వాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను. సరే, ఎందుకు ఎలా ఉండాలి? 6 అడుగుల అందగాడు. ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు. సొట్ట బుగ్గల చిన్నోడు. నవ్వితే. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటానే. అరే పూజ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎవరు మీరు? మా అన్నయ్య. అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఐఎమ్ సారీ సార్. పూజ, నేను అర్థం చేసుకుంటాను. నువ్వు నా మాట కాదనమన్న నమ్మకంతో హోమ్ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి సెటిల్ చేసి చాలా పెద్దింటి కోడలు అవుతున్నావు. నా చెల్లి, నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది. పూజ, క్లాస్ కి టైం అవుతుంది. నువ్వు క్లాస్ కి వెళ్ళు. నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను. ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చంపేస్తా.
మామూలుగా ఇలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు, కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు. పెట్రోల్ అయిపోయింది, ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు. అరెక్క నీకు హెల్ప్ చేసేది ఎక్కువ, దగ్గర రాబండి. తెలుగోడా నువ్వు ఫైట్ చేస్తుండు, నీ పెట్రోల్ తీసుకొస్తా. అయ్యో నాకు ఫైటింగ్ రాదే. అయితే జంప్ జిల్లాని అంటే పరిగెత్తుబే. నీకేం కాలేదుగా, ఓకే పద పద. ఎవరు ఎవరిని కాపాడుతున్నారో కలికాలం. అయ్యో అయ్యో ఓకే. వెళ్ళిపోయారు లేవండి. అయ్యో ఈ టైం ఈ ఆసనాలు ఏంట్రా? ఆసనాల టైం ఇది. అయ్యో మనీ గుండుగాడు గుండు పచ్చవి. ఈ 10 మందితో గుమ్మించుకోవడం కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్. పద ఈ డైనాసర్ కంటే ఆ 10 మంది బెటర్. ఈడు సంగతి తర్వాత చెప్తాను. ఈ టైంలో అమ్మాయి అవసరం లేదు. అబ్బా అయ్యి నన్ను కొడతా వింటి. వాడెక్కడా? ఐ డోంట్ నో. అయ్యో ఇది ఇలా అయితే కుదరదు, కానీ మీరు ఇటు పరిగెత్తండి, నేను ఇటు పరిగెత్తాను. ఆ వీధి చివరిని ఉన్న సాయిబాబు గుడి దగ్గర కలుద్దాం, ఓకేనా? మీ అందరూ ఇంటే పరిగెత్తున్నాం, నన్ను ఫాలో. అయ్యో రాంగ్ హోల్, సారీ రా అమ్మా. జస్ట్ అటువైపుకి. ఓకే థ్యాంక్ యూ. ఏమింది త్వరగా రండి, ఇంత మొదలు నువ్వు పోటీగాడివరా? నా బండిలో పెట్రోల్ మీ బండిలో పోసానన్నా. ఈసారి నేను వదిలేసాను రా బాఫున్. అదే మాట మీద నిలబడ, ఎక్కండి. దొరికాక చేస్తావు బావా, ఎక్కడా దొరకలేదంట బావా. సిటీ దాటి ఏమన్నా వెతికించమంటారా? ఊరుకో వదిలే.
ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చో? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బాగుండదని సేఫ్ చేస్తావని చెప్పి చీట్ చేస్తావా? నువ్వు మీ నాన్నకు ట్విస్ట్ ఇచ్చావు, నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను. చెల్లుకు చెల్లు నన్ను ఆశీర్వదించండి సార్. పెళ్లి కూడా చేసుకున్నారా? కాలర్ కనిపిస్తే చాలు పట్టుకోవడమేనా? వదలండి సార్, మీ కూతురు జంప్ అయిపోయిన కాలర్ అదిగో. పాపం షాక్ తో సగం చనిపోయాడు. ఇంకా పూర్తిగా చంపడేందుకు ఈ బకరాగాడిని క్షమించి వదిలేను సార్. పాపం పాప పొద్దున్నే కష్టపడి బాగా అలసిపోయింది. లోపలికెళ్ళి పాలు తాగు పాప. 20 మంది బాక్సర్స్ చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు. ఎవరు నువ్వు? మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తూ మీ అంత కిక్ బాక్సర్ కావాలనుకుని ఒక జూనియర్ కిక్ బాక్సర్ సార్. పోయిందనుకున్న మా ఇంటి పొలం మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను, ఏం కావాలో చెప్పు. నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారంటీగా హెల్ప్ అడుగుతాను సార్. ఉంటాను సార్. అలాగే నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయలా? అసలే వాళ్ళ కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ. ఒక్కొక్కటి సైజులు చూసావా? తలో గుదుగుతే నీ లైఫ్ పచ్చడే పోద్ది. పని చూసుకోపోరా? లవ్ చేసి తెలుస్తుందో లవ్ తొక్క. నాకంత టైం లేదు, దానిపైన అంత ఒపీనియన్ లేదు. అసలు లవ్ అంటే ఏంట్రా? ఈటింగ్ షాపింగ్ అవుటింగ్ ఫైనల్ గా బిల్లింగ్ తడిసి మోపడవుద్ది. అంతెందుకు? పెట్రోల్ కూడా వేస్టే. ఒరేయ్, వాళ్ళకేదో హెల్ప్ చేస్తావు అనుకుంటే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసావేట్రా? వాడు నాకు హెల్ప్ అవుతాడని. మరి నిన్న దొరికితే ఇవాళ అప్పు చెప్పేయండిరా. గంటలు అప్పు చెప్తే టీ ఇస్తారు, పూటలు అప్పు చెప్తే భోజనం పెడతారు. అదే ఒక రోజు తర్వాత అప్పు చెప్పాను అనుకో, బాగా హీట్ ఎక్కి నా కిక్ బాక్సింగ్ కి హెల్ప్ అవుతారు. అది తప్పు కదరా. ఎప్పటికయ్యదమ్మప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మామూలుగానే మనిషి అర్థం అవ్వు, కనీసం మాటలు కూడా అర్థం అవ్వదలారా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. హలో ఎవ్రీబడి, ఆదా బల్సే నా ప్రతిపని క్రేజీ న్యూస్ తేనింతే జర తిరగాసే యారో. ఏం చేసినా సెన్సేషన్స్ చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్స్ తేడాగుంటది నా బరసేయారో. ఎవరేమన్నా నా పనిలో నేనుంటానురా, ఎదురే మున్నాటి కొడుతూ వెళ్ళిపోతానురా. అదురు బెదురు అసలెరుగనురో, అసలు సిసలు పొగరుందిరో. ఎవడికెవడు పై బాడుగురు, మనకు మనమే హీరో. డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మనం ఫేమసే. డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే. హలో ఎవ్రీబడి, ఆదా బరుసే నా ప్రతి పని క్రేజీ న్యూస్ తేనింతే జర తిరగాసే యారో. ఏం చేసినా సెన్సేషన్స్ చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్స్ తేడాగుంటది నా బరుసే యారో. కనిపిస్తున్నా పదునుగా ముదురుగా లోపలో స్కెచ్ చేస్తున్నా. దేశంలో నా ఇన్న సెన్స్ ఏ సిగ్నల్ ఇచ్చుకున్నా. ఈ ప్రపంచాన్ని ఎలా నేత ప్లానుంది బ్రెయిన్ లోనా. నేనేంటో నాకేగా తెలుసు. అదురు బెదురు అసలెరుగనురో, అసలు సిసలు పొగరుందిరో. ఎవడికెవడు పై బాడుగురు, మనకు మనమే హీరో. డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మనం ఫేమసే. డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే. One for life, one for gold, one for all that we need to win. One for life, one for gold, one for all that we need to win.
తెలితే పరుగులో పన్నే ఉంది, చురుకుగా తెలివితో జల్ది పోనిస్తా బండి. పక్కనున్న ఈ ఒక్క లైఫ్ చేయి జారిపోతే ఎట్టా, రెక్క విడిచి పైకి ఎగరకుంటే నేనున్న చోటే ఉంటా, అనుకుంటే కలలన్నీ నిజమే. అదురు బెదురు అసలెరుగను రో, అసలు సిసలు పొగరుంది రో, ఎవడికెవడు పై బాడుగురు, మనకు మనమే హీరో. డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మన ఫేమసే, డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే. డెబిడి డిబిడి బిడి గడిబిడితో అట్ట మనం ఫేమసే, డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే. ఇడితే పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది. ఈ ఎదవ మాత్రం మారడు. హలో సార్. అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ. మరి పెద్దడా నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు, అర్జెంట్ గా ఉంటాం. అలాగే లక్ష్మి. ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అయ్యో నా బంగారు తల్లి. చిట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చేవదినా? రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా? చంపేస్తాను. దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్రం పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వా. వెనకాలే వచ్చావా వెనకేసుకు రావడానికి? నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగ బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. నిన్న కొడుకులో పెంచానరా, ఓ ఫ్రెండ్ లా చూస్తున్నానరా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు, ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. చెప్పారులే పేద బాధలు పేదలు. హే నానా, నువ్వు పీతలు అంటే గుర్తుకొచ్చింది, నీకు ఇష్టమని పీతలు కాల్ చేశాను. ఇది బెడ్డా లాండ్రీ షాపా? బట్టలు సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికేం తక్కువ ఉండవు. ఇది చాలా హాట్ గురు, ఇది చాలా ఘాటు గురు, ఇది చాలా స్వీట్ గురు, ఇది చాలా నాటు గురు. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హార్ట్ దాకా వచ్చి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినట్టు వాడు చెప్పకండి. ఇది వాడంతటు వాడే మనకి చెప్పని. అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో? పీతదా? కాదు సీతది. అంత నచ్చిందా? బీభత్సం. పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మా. ఇష్టాలు మారుతుంటాయి కదా. అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా? రాత్రి తిన్న పిజ్జా, ఇప్పుడు తిన్న పీతలు. పిజ్జా పీతలు. హలో, వన్ మినిట్. రే నీకోసం ఎవరి అమ్మాయి అర్జెంట్ గా మాట్లాడాలట. హలో సార్, నేను ఫైవ్ స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. పొరపాటున నేను మీ ఫోటోస్ అనుకుని వేరే వాళ్ళ ఫోటోస్ ఇచ్చాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా? దానికి అంత టెన్షన్ ఎందుకు? లేదు సార్, వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్. సరే వస్తున్నా. నానా పీతలు కోర్రా. అర్జెంట్ అంటాం దీనికి. ఇంకేం పీతలమ్మా? ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు చాలు. హలో ఇదిగోండి. సారీ సార్, మీ ఫోటో. ఈసారైనా కరెక్ట్గా ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు బెలూన్ ఎంతమ్మా? ఫైవ్ రూపీస్. అరే అరే మళ్ళీ ఆగిపోయింది. హలో. ఏ ఏరియా? నెక్లెస్ రోడ్. ఎప్పుడు నీ బండి ఆగడం, మేము పెట్రోల్ తేడం, ఇంకో పని లేదా బాబు? ఒరే నీ అబ్బా నా బైక్ లో తిరిగినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదరా? అయినా నా బాబు గురించి తెలిసిందే గా నీకు. రే హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్పి తిరగడం కాదురా, పెట్రోల్ ఉందాలో చూసుకోవాలి. యదో సలహా మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి, టైం అయింది. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇవ్వడమే. ఒక్క ఐస్ క్రీమ్ కొన్నా? వద్దమ్మా డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య, ఒక్క ఐస్ క్రీమ్ కొన్నా? నిజం చెప్తున్నా ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దు నుంచి అస్సలు బేరం లేదు. సరే సెంటిమెంట్.
మదర్ సెంటిమెంట్. హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నాయా? ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య. అన్నా ఈ బెలూన్స్ ఎంత? 5 రూపీస్ సార్. ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ. ఇంకా ఆల్ ద బెస్ట్ శిష్య. ముద్దులపై చాలా థ్యాంక్స్ అన్న. హలో పూజ, ఎక్కడున్నావే? నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడున్నావే? 10 నిమిషాలు అక్కడికి వస్తాను. నువ్వెప్పుడు లేటే, త్వరగరా. డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నర్సింహ? బానే ఉంది సార్. పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాం. బాగా చదివించు, లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం. అలాగే సార్. ఆ జాగ్రత్త, ఈ మధ్యలో అమ్మాయిలు లవ్యూ అంటూ షాక్లు ఇస్తున్నారు. నా బంగారం అలాంటి కాదు సార్, చాలా పద్ధతిగా పెంచారు. మన బంగారం గురించి కాదు, కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిల మనసు పాడు చేస్తారు. ఏమంటా నర్సింహ, సడన్ గా ఆగిపోయావు? నేను అన్నదానికి ఫీల్ అయ్యావా? చచ్చే ఏం లేదు. ఇదిగో అక్క, ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వద్దక్క, అన్న ఒక ఐడియా చెప్పాడు, దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి, నువ్వే ఉంచుకో. రే వెంకీ, పెట్రోల్ రెడీరా. ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది. ఏంటి, నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా? పూజ, అన్నే వెయిట్ చేస్తున్నాడు, భోజనానికి రా. మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే. ఏంటన్నయ్యా, నాకంటే ముందే వచ్చి కూర్చున్నా, ఆకలేసిందా? స్టాప్, భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా? ఓకే స్టార్ట్. అలా ఉన్నా మంటగా ఉంది. ఎక్కడా? చట్నీలో. నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా. నెక్లెస్ రోడ్ కెళ్ళేవా? అరే నీకెలా తెలుసు? నీతో ఉన్నది ఎవరు? ఫ్రెండ్. ఎందుకలా అడుగుతున్నా? చూడమ్మా, నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది. చెడిపోకుండా చూసుకో. అరే అన్నయ్య, భోజనం తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది అమ్మ. కూర్చో, నువ్వు తిను. ఇదిగో చెప్పులని విప్పి కారులో పెట్టండి, లేకపోతే జతకి 20 రూపాయలు తీసుకుంటాడు. చిత్తశివుని పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదేనే బామ్మ. వాడు 10 రూపాయలు తింటే ఇదేం పోతుందిరా? నీ బేకరీ ఏం కరిగిపోదు పదా. మీరు ముందు నడండి. ఎంతమ్మా? 15 రూపీస్. మా ఊళ్ళో అయితే 5 రూపాయలకు 3. ఇవే దేవుడు కొబ్బరికాయ ఎక్కడ భక్తి. ఒకటి నాకు కూడా ఒకటి ఇవ్వండి. నువ్వు కూడా గుడికొస్తున్నావా? నాకు గుడికొచ్చి అలవాట్లేదు కదా బామ్మ, ఆకలేసింది కొబ్బరికాయ కొట్టుకుని తిందామని. రే నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి. వేద్దావా? నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు, పెట్టిన నైవేద్యం చెప్పల్ని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి. బాగా చెప్పావు. చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారా? గానీ వరాలు మాత్రం బకెట్లు బకెట్లు కావాలి. ఏమైందబ్బా? పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది, రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్, వద్దని ఎంత చెప్పినా వినదు. నువ్వు కూర్చో, నేను అంబెడతాను కాసేపు, నువ్వు కూర్చో. నీకెందుకు అయ్యా ఈ శ్రమ? ఏం పర్వాలేదు, నా టాలెంట్ ఎంతో చూపిస్తాగా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా
తమసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ. అమ్మమ్మా వదిన, చూసారా వాడు పుట్టినరోజని చెప్పి మనకన్నా ముందు గుడికి వచ్చిందండి. త్రైలోక్య కుటుంబిని సరసిజ వందే ముకుంద ప్రియం. హాయ్. హాయ్. మీరు లక్షణంగా ఉన్నావు, చాలా బాగా పాడావమ్మా. నీ పేరేంటి? చీర భలే ఉంది, ఎక్కడ కొన్నావు? కళామందిర్ లో. చైతన్యపురం సికింద్రాబాద్? కుక్కట్పల్లి. ఓసారి మా వాడితో ఇంటికి రామ్మా. ఏంటి మీ అన్నయ్య అనుకుంటా, మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. వెళ్ళాను బాబు. ఎవరో తెలియదన్నయ్యా, ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు, నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా. అనకాపల్లి అమలాపురం కోనసీమ కొబ్బరికాయలు, కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ రాయలసీమ కోనసీమ కొబ్బరికాయలు, రండే 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 రండే, కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు? జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకుని చెవులు పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? నేను ఎవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపి. అజయ్ బాబు, అజయ్ నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా. అవును, అతనవు బావా. ఇతను ఉద్యోగం అడుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. పద బావా, వెళ్దాం. ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు, అది అమ్మ చైన్. అన్నయ్య తెలిస్తే ఏమంటాడో, భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా, ఆల్ ది బెస్ట్. బాక్సులు బాక్సులు లడ్డూలు తినడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా, అప్పుడు కప్పులో పెట్టు తిందు. గానీ మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా. ఇదేంట్రా సుభమాన్ బాక్సింగ్ వెళ్తే పొరపాటు బండి ఆగిపోతే ముందు జాగ్రత్త. నువ్వు పద, అది బండిలోనే పోయి నువ్వు తాగేద్దు. చూసేవన్నా చెల్లమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. మామూలుగా ప్రేమన పడ్డ వాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు. పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్యా. వాళ్ళు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయాలరా, ఎక్కడుంటాడు వాడేరా, వీడినే వేసేయాలరా. బాక్సర్వా బిడ్డ, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు నేను చేయగలిగాను వెంకీ, కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్లోని టాలెంట్ బట్టి ఉంటుంది. నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, కలుస్తాను సార్. రే, ఓపెనర్ ఉంది కదా, ఎందుకు బీర్ లోపం చేయడానికి రా, మనం సాధించాడు కదా. హాయ్ బాబాయ్, ఇది సాధించడం కాదు, గెలిచి ప్రూవ్ చేయాలి, అప్పుడే అసలైన పార్టీ. నువ్వు రైట్ రా, నువ్వు రాంగ్ రా. దేఖో, మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు. ఏయ్ తెలుగు ఇట్రా, వీడేంటి ఇంతున్నాడు? ఓహో, మీకు నేను పరిచయం చేయలేదా? మీట్ మిస్టర్ డైనోసార్ ఫ్రమ్ జురాసిక్ పార్క్. చాలా హాయ్ డైనోసార్. 4 సార్లు సే ఛాంపియన్ హూ మే, ముంబై, ఢిల్లీ, ఇందోర్, సబ్ జగా మే జీత్ కే ఆయా హూ, తెలుగు పీపుల్.
తెలుగు తెలుగు అని కించబరిచి మాట్లాడితే కలుగులు ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకుని చింతతో వచ్చేస్తావరా సందుల్లో తిరిగే దొన్న పోత. తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు. తెలుగు వాడి గణకీర్తి ఏంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా. 200 సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గురు పెట్టిన ఆంధ్ర కేసరి మా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే తెట్రామైసన్తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ. 100 సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 36 అక్షరాల తెలుగు భాషని 56 అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆదికవి నన్నయ్య. తన కలంలో ఎర్రటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నెలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ. భూగోళం మొత్తం తనే ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు. పిల్లల నోలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన. దేశ భాషలందు తెలుగు లెస్స అని భువన నగర విజయాన్ని స్థాపించిన శ్రీశ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు. నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న 3 వన్నెల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగళి వెంకయ్య. తెలుగు వాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంఠమే శ్రీకృష్ణుడి శంఖంలా పూరించి గర్జించిన తెలుగు సింహం. తెలుగు వాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరు ఆ మా తెలుగువాడు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు రా కంట్రీ బ్రూట్. అచ్చా మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు. అయినా మేము అన్న తమ్ముడు కొట్టుకుంటాం ముద్దు పెట్టుకుంటాం. కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి గొడవలు ఉంటాయి. అంత మాత్రాన తెలుగు వారిని కించబరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు ఎవరిని క్షమించడు. బాకీ సబ్ ఠీకే వెంకటప్ప నాయుడు కౌనే. ఈసారి నిన్ను చితగ్గొట్టి ఛాంపియన్షిప్ గెలవబోయేవాడు నేనే. ది నెక్స్ట్ రౌండ్ విల్ బి లాస్ట్ ఇయర్ ఛాంపియన్ మిస్టర్ చౌహాన్. బాజ్ గయా సాలా. అందరాయగారా తాప్ దేఖుంగా. ఏయ్ చల్ బే చల్ లోపల చూపిస్తారా తెలుగుడి దెబ్బేంటో. ఈ నా డాష్ ని ఏందంటారు ఒక్కొక్కరు బైసన్ లాగా ఉన్నారు. అదంతా తెలియదు కానీ మన మందు పట్టి కన్ఫర్మ్ కదా. కన్ఫర్మ్ రా. కుదరదు కుదరదంటే కుదరదు. ఏయ్ తూకొన్నారే మా పాపను మర్చిపో. పాప నోర్మే అసలు మీ పాప ఎవరు? మా అన్నకు చెల్లెలు. అబ్బా చెల్లెలుగా అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా? మిస్టర్ వెంకీ ప్లీజ్ కమింగ్ టు ది రింగ్. నన్నే పిలుస్తున్నారు నిన్న తర్వాత చూసుకుంటా. భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా. నువ్వెవరిదైనా పొలిటికల్ రికమెండేషన్ లెటర్ రాగలిగితే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే Thank you.
వాడు వీళ్ళందరూ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? మొహం చూస్తే కనపడ్డావురా, అందరికంటే నన్నే ఎక్కువ కొట్టాడన్నా. వాడేదో పగ పెట్టుకునే కొట్టాడన్నా, నో డౌట్ అన్నా. వాడు మన జల్లమ్మను లేపుకుపోతాడన్నా. బాక్సింగ్ ఛాంపియన్ అవుతున్నా అన్నా అంటే సరే అన్నాను. నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలగడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికిరావని తేలిపోయిందిరా. ఇలా అయితే నాకు వద్దు. అబ్బా మీరుండండి, ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి. హాయ్ వెంకీ. వచ్చారు దరిద్రులు. రండి అన్నా రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. అది అంకుల్ మళ్ళీ వస్తాం. ఎందుకు వచ్చేసారుగా, మెక్కి వెళ్ళండి. నువ్వు లోపలికి రావే, కాళ్ళు నొక్కుదు గానీ. కాళ్ళు కాదు, పీక నొక్కుతాను. మీరు అన్ని కూరలు వేసుకుని తినండి. చెప్పాలంటే ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా? ఆంటీ లాడని ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదర్. ఏం
చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానరా. నువ్వేం కంగారు పడకరా, మనకు పని చేసి పెట్టాడు దొరికాడు. నువ్వు తిను. 23, 24, 25. ఏం కావాలి? అంతెందుకు సార్? అక్కడ చిత్తు చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు గానే సార్. డిస్కౌంట్ తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా, అందుకేనేమో అందరు పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను, కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్, పెట్టు వెళ్ళిపో. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ సార్ సార్ హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమైనా వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా? వెళ్ళా నిలిచండి, వెళ్ళనే. కానీ సార్ మా నాన్నగారు వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులు వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదూ, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను? వీడు నా పిఏ. లైన్లో నిలబడి టోకెన్ తీసుకోండి. చెప్పాను కదా టోకెన్ లేదే లోపల రాకూడదు. టోకెన్ నెంబర్ 1. చొరవా, ఇలా చొరవ తీసుకునే వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్ యూ. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో సార్. తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్ అయితే. సారీ సార్, మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్, సారీ సార్, సారీ సార్, మై ఈగో హర్టెడ్. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్? సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో, కమ్, వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే. ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండిరా. ఏంట్రా నా ఇల్లు బార్ చేశారేంట్రా? మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తెమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా, దున్నపోతలా ఉన్నావు. అంతలా ఉన్నానా? అదేమో సార్, అడ్జస్ట్ అయిపోతాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా, 20 ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 సార్, మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానరా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతానరా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నడ తెలుస్తుంది బాగా. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏ సార్, ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ విడవనా సార్? ఎవడో మగాని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాను. రియల్లీ? థాంక్యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. రే రాజేష్, ఆ కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను. షట్ అప్ అంకుల్. నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని
నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానా ఓం ద్వా గణపతి కుంభవామహే కవింక వీరాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోదిభిశ్చేదసాదరం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామిషి భగే సంజీవ శరదాం శతం యాదికాని చ పాపాని జన్మాంతర కృతాని చాని చాని ప్రణశ్చంత ప్రణశ్చంత పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాప సంభవ శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆదిశేవేంద్రియే ప్రతిష్ఠతి. భోంచేసి అత్యంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత? ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా? దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయాను రా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా. ఓరి నాయనో, ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ లవ్ సర్లే, లవ్ గురించి ఆయన మరి అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందుపాటి తీసుకుపట్టలేదు. వెళ్ళండి వెళ్ళండి సార్. మరి మా రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళండి. వేడికి ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి? అంజలి పాప. అంజలి పాప కావాలా? నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా. అమ్మా అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డార్లింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టడం ఏంటా అని. షడాప్, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు, నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నేనా? ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి, అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే. ఈ అడ్డమైన సగ్గడ్ల గురించి నాకు చెప్తావు, బాయ్ పిన్ని. ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు, ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు, కాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే. ఏమండి ఇచ్చిన చావు సలహాలు చాలు. చావు బయలుదేరి చావు. వస్తున్నా సార్. పూజ, పూజ, పూజ ఎక్కడ? అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ హాల్లో ఉంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఓకే పూజ. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను హోమ్ మినిస్టర్ కొడుకుని, నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి. నాకెదురు చెప్తే మీకు అన్ని అగ్ని పరీక్షలే, బంధులు జరుగుతాయి, పరీక్షలు ఆగుతాయి. నీకు ఓకేనా? ఐఎమ్ సారీ సార్. దాట్స్ రైట్, నేను నా పూజ డార్లింగ్ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి, మీరందరూ బయటికి వెళ్ళండి. అవుట్, అవుట్ ఎవ్రీబడీ.
స్పెషల్ గా చెప్పాలా? ఎలా డార్లింగ్, పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా, నీకు స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దాం అని వచ్చాను. చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ, అజయ్. నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు. అవును, నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేనా? నేనే రాస్తాను. ఓకే, నువ్వు రాసే నువ్వు రాసేయి. నీకు 100కి 100 మార్కులు కాదు, 100కి 1000 మార్కులు ఏం చేస్తా? చెప్పడం మర్చిపోయాను, ఐ లవ్ యు. నా మాట వినండి, మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అనమాట. అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను. నీకు పెన్ తీసుకొచ్చాను, బాగా రాసుకో. తీసుకో, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహమి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహమి. ప్రతిపక్షం కళ్ళు, అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి. 2 నెలల్లో ఎలక్షన్లు, అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి, శాంతంగా ఉండాలి. అలాగే సార్. సారేంటి మామయ్య అను? అలాగే మామయ్య. అంజలి, ఏం చేస్తున్నావు? కిచడి, నీకు ఇష్టమని? నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ నువ్వు నాకు హెల్పర్ వా? దానిక అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా కదా. అలాగే సార్. వస్తున్నాను సార్, వస్తున్నాను. మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చే. అలాగే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎక్కడికొచ్చాడు? ఎవడు వీడు? సిటీలో పెద్ద పేరు మోసం రౌడీ షీటర్ బాబు. నాకు ముందే తగిలాడరా. ఏంటి ముందే తగిలాడా? యా, వాడితో నీకేంట్రా? పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు. మ్యాగజైన్స్ ఏంటి? ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు, సెట్ చేస్తాను. కానీ నా చెల్లెళ్ళు పూజ అనదులే. సెట్ చేస్తావా? నువ్వు బ్రోకర్వా బాబోయ్? ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియగా భలే టెన్షన్ పడాను. బ్రోకర్ అని తెలిసిందిగా, కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను బ్రోకర్ అంటే మర్చిపోతున్నావు. నీ చేతులు రక్తం పట్టకూడదు. నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే. అటో 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 జా, శుభే శుభే అయ్యా. చంపేస్తాడు, తెరుచుకొని ఉన్నా ఇక్కడ. మీ అక్కరా? అసలు ఎవడరా వీడు? మాట్లాడితే గంధిస్తాడు, పూజ అంటాడు, చెల్లెలు అంటాడు, వదిలే అంటాడు. వీడిని నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం. ఏంటండి? ఓ, ఇక్కడ తీసుకొచ్చారంటే వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసా అంటే వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు. నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు. సడన్ గా ఇలా వచ్చావేంటి? సర్ప్రైజ్ చేద్దామనా? బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని. పూజనే, అవును మీరు మా ఇల్లు చూడలేదు కదా, రండి. పర్లేదు, అమ్మాయి ఎవరు తెలుసా? నా గబోయే కేక్ కోడలు అదిరిపోవాలి. అదే కేక్ అదిరిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు? కన్ఫ్యూజన్ గా ఉంది. నీకు వంటలు చూపిస్తాను. ఎవరు? అరే నమస్తే పూజ, నువ్వా? నా తల్లే బాగున్నావా? పూజ నీకు నా రూమ్ చూపిస్తాను రా.
పర్వాలేదురా, ఇదే నా రూమ్, ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? ఓహో, తన గది చూపించలేదని. పైన ఇదే వాడు రూమ్ చూడు, పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాణ్ణి మీరే మార్చాలి. అవును, ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు, నా మగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు? నా కొడుకు. సర్లే అట్టయ్య, ఏం తీసుకుంటావు? పూజ, కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా. పెట్రోల్ అయిపోయింది, ఆగండి, వాడు వస్తాడు, ఉండండి. ఏవయ్య బాబు? హలో. హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా, తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోను సుబ్రహ్మ రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే, నేను ఎక్కడున్నాను? అరే తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు, నాకెందుకు ఫోన్ చేస్తాను? ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలి పెక్కులే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థాంక్ యూ. ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు? ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. సరే వస్తానా, బాయ్. మొత్తానికి నా కళ నెరవేరిందే. ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేశాడు. కోడల పిల్ల సూపరు. చెల్లెలంటే ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఇక్కడ ఉంది. ఆ తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా, బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థాంక్ యూ. నువ్వు వెళ్ళు, రెడీ అవ్వమ్మా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి, కేక్ అరేంజ్ చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నకి, కేక్ లేకుండా బర్త్డేకి వాల్యూ. సాయంత్రం కేక్ చూడొద్దని చెప్పాను కదన్నా. నరసింహం ఇక్కడ. అలా తినేస్తున్నాడేంటి? ఏంటి బాబు కేక్? అలా నాకే. అదేమీ లేదు బాబు, మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, అందుకు సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా. నువ్వు సూపర్ బాబా. తినిట్రా. ఏంటంటే, ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోని మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఆ మాటకు వస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే. ఇప్పుడే వస్తాను డాడీ. మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు, మరీ సిగ్గెక్కువ. అది అదృష్టం ఇలాండి. నా రెండో కొడుకున్నాడు, మహాస్పీడు, కానీ దేనికి పనికిరాడు. ఇదిగో ఫంక్షన్ జరుగుతాం కదా, స్వీట్స్ మర్చిపోయాడు, ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు. పగల కొట్టండిరా. కూర్చో. ఏంటి, ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు, హ్యాపీయేనా? మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే. పెళ్ళయ్యాక మనమే చెప్పేద్దాంలే. అంత కష్టపడక్కర్లేదులే అమ్మా. ఏంటి నాన్న, చూసారా బావగారు మనకు తెలియకుండా ఎంత పెద్ద లవ్ స్కామ్ నడుపుతున్నారో? మీ అన్నయ్య అనుకున్నాను, నువ్వు వాడుకున్న పెద్ద బుద్ధుడే. ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పూజ కేక్ ఇచ్చింది ఎవరు? నేను. రొట్టె ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా? ఏంటి దౌర్జన్యం? ఎవడ్రా నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు, నా కొడక తీసుకెళ్ళండి రా ఇన్ని.
నీ కొడుకుతో చెప్పు. నేనెవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను, కానీ వాడికి చాలాసార్లు ఛాన్స్ ఇచ్చాను. ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా చేస్తాను. ఇంకోసారి నా చెల్లి వైపే కాదు, చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తాను. రండ్రా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో ఏంటండి, ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారేంటండి? నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈడొచ్చిందని. చంపేస్తాను. ఊరుకోండి. ఏం తక్కువ చేశాను నీకు? అని నేనే అయి చూసుకున్నాను. చిన్నప్పుడు నిన్ను అడుక్కున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నావు, నిన్ను అడుక్కున్నాను బట్టలు తీసుకొచ్చి నవ్వుతో కట్టుకున్నావు, ఇప్పుడు నిన్ను అడుక్కున్నాను మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను, నన్నే నవ్వులు పాలు చేశావు కదా. అదే నమ్ముతూ వచ్చాను. నువ్వు తప్పు చేసిన రోజు నేను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, కానీ నియంత్రణ నువ్వు తెలుసుకుంటావు అనుకున్నాను. తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను, కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారున పడి ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఒక్కసారి నా మాట వినన్నయ్యా. చాలు, ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది, అది నిన్ను చంపేంత తేవద్దు. పో పో. పూజ ఉండరా? బాబాయ్ బాబాయ్. చిన్న ఏమైంది? తాతయ్యని ఎవరో వచ్చి కొట్టారు. నానా ఏమైంది అసలు? చేతులారా, పెళ్లి పెళ్లి చెడగొడతాం అనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచారని చాలా గర్వపడేవాడి. నువ్వేదన్నా తప్పు చేస్తే ఈ కాలం కుర్రాళ్ళంతా ఇంతే అని సరిపెట్టుకునేవాడు, కానీ ప్రాణాలు తీసే వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించావురా. నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? నాన్న మీ నాన్న చచ్చిపోయాడు. అమ్మా నరసింహవాడి చెల్లెలు వద్దురా. వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారినప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది, అది నేను చంపేంత తేవద్దు. పో. లో ఫెయిలా? ఎగ్జామ్ లో ఫెయిలా? ఈ మధ్య ఉద్యమం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయి మీరందరూ బాగానే ఉంటారు, కానీ మీ పైన ఎన్నో కళ్ళు కన్న మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారు ఒక్కసారైనా ఆలోచించారా? నాకున్న ప్రాబ్లమ్స్కి నేను 10-15 సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి, కానీ నేను స్ట్రాంగ్గా లేను. హలో హలో, ఎక్కడికి? ఇంటికి. అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కిందో నీ తలబెట్టావనుకో, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో యువతి ఆత్మహత్య అని చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయిని కాపాడలేకపోయానే అని గిల్ట్ కాన్షియస్ తో లైఫ్ లాంగ్ బాధపడాలి. ఆ టార్చర్ అంతా నాకెందుకు? పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు. హలో, ఎవడీడు ఎట్లా వేసుకోండి. నీ దగ్గరికే వస్తున్నా, వేం కంగారు పడకు. వీడొక మెంటల్,
వీడితో ఒక పాత బాకీ ఒకటి సెటిల్ చేసుకోవాలి. పూజ ఏనా లేచిపోతున్నారా? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్యా అన్నయ్యా అది రావే. నేను చెప్పేది ముందు క్లారిటీగా వినండి. దాని తర్వాత చెప్పేది మాట్లాడుతున్నా తెలీదు చెప్పేది. నేను చెప్పేది నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు నాకు మీ చెల్లెలికి. దగ్గర రావద్దు చెప్పేది రండి. చచ్చిపోతావని చెప్పానుగా చచ్చిపో. ఏం తక్కువ చేశానని కోట్లు కదని కేకులు అమ్ముకునే వాడితో వెళ్ళిపోతావా? సిగ్గు లేదా నీకు? అన్నయ్య ప్లీజ్, అతను ఎవరో వాడెవడో నీకు తెలీదు అంతే కదా? అవును. వాడెవడో తెలియకుండానే వాడితో ట్యాంక్ పాయింట్ మీద కలిసి ఐస్ క్రీమ్ తిన్నావా? వాడెవడో తెలియకుండా వాడి ఇంటి నుంచి కేక్ తెచ్చుకున్నావా?
లేదా వాడెవడో తెలియకుండా వాడితో లేచిపోవడానికి తయారుగా ఉన్నావా? ఇదంతా అబద్ధం. చెప్పిన అబద్ధాలు చాలు. నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు. వినడానికి నేను రెడీగా లేను. ఇదిగో చూడు, నేను చూసిన హోమ్ మినిస్టర్ కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఈ మాట ఇన్నాళ్ళు నీ మీద నమ్మకంతో చెప్పాను, ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను. బయటికి వెళ్తే నీ కాళ్ళు ఇరుగుతాయి. బాడీ నుంచి బుల్లెట్ తీసేశాం. లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఏంటి పూజ, ఇలా అయితే ఎలా చెప్పు? వారం రోజులైంది నువ్వు సరిగ్గా ఫోన్ చేసి. ఊరుకో ఇంకా. నాకేం తెలీదు అది, అతను ఎవరో కూడా తెలీదు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? తొందరపడ్డావేమో నాన్న, హోమ్ మినిస్టర్ తెలిస్తే. తెలిస్తే ఏంటి ఏంటి ఏంటి? వన్ సెకండ్ సార్, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా. హలో సార్, నమస్కారం సార్. హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్. చల్లమ్మ జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైమ్ డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాడు సార్. హలో రాజేష్. ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి, చిన్నపిల్లడు ఎడటం మర్చిపోతాడా? నేను అదే టైప్ రాజేష్. అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఇద్దరు ప్రేమించాను. వై షుడ్ ఐ? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరు కలుగుతాం. ఇంపాసిబుల్ అంజలి, అక్కడ కూడా ఈడు వస్తాడు. ఏ రాజేష్, ఇక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నా, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16 తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ, ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది, ఇవన్నీ మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. హా చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం, నీ లెక్క ప్రకారం నీ చెల్లి లవర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చాను. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దులు చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పిక్కుంటావో పిక్కో. ఏమైంది బావా? ఏం లేదు చెల్లమ్మా, బాత్రూమ్ లో కాల్చర్ పడిపోయిందంట. డార్లింగ్ కాల్చర్ పడిపోయిందా? పదమా వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఏం ప్రాబ్లం లేదు, మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? ఓకే బావా. Oh!
అక్కడే పెద్దమ్మ గుడి దాటాడు. ఏం జరిగిందిరా అన్నా? ఆడి చెల్లెమ్మని లేపకపోతాడనప్పుడు చెప్తే నన్నే కొట్టావుగా. ఇప్పుడు చూడు, మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు గుమ్మి చెల్లెమ్మని లేపకపోయాడు. బతుమాట నా బిడ్డల్లారా, సిగ్గులేదు నాకెందుకు సిగ్గు? బావా నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడు కూడా అగ్రిమెంట్ మొగుడు, బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరగెడుతోంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా ఏదో ఓవరాక్షన్? సిటీలో నంబర్ వన్ రౌడీ చెల్లెలరా బాబు, హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచినా దొరికేస్తావురా, పిట్లను కలిసి కాల్ చేస్తారా? నోరు ముసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. నిజం చెప్తున్నావా? ఎక్కడ? ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ వద్దంటే వేసుకొచ్చేస్తారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ బెడ్రూమ్ అక్కడ ఉంది. ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కళ్ళు దుబ్బయ్య, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడండి కర్నూలు. మీ ఓడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా ఓడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా ఓడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి బీటుకు వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్ గురువా సపోర్ట్? ఈ డ్రామాలేంట్రా? అంజలి అంజలి అంజలి. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది, మామూలమ్మని ప్రేమించడం తప్పేంటి సార్? ఈ విషయం మీకు ఎలా తెలిసింది? మీరే కదా సార్, మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయానేంటి? మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ మీద మినిస్టర్ గారిని అడుగుతాం. పదండి, ఓకే రా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానని తెలియక హెల్ప్ హెల్ప్? ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్, పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్, గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. Yes. సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది. సార్ ప్లీజ్ సార్, సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబాయ్. ఐఎమ్ సారీ బాబు. ఓకే సార్. అయినా ఐ గాట్ మై ఓన్ టౌన్. ఎందుకైనా మంచిది, ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్, నేను హోమ్ మినిస్టర్ గారు పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే, కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. పర్వాలేదు సార్. లోపల దాక్కుంటావరా? ఎరా ఏసేంటి, ఇక్కడ ఒక్కడు కూడా మిగిలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా?
పది మందిని వేసుకుని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తెలివితేటలుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా. అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నీ నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా, నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది నువ్వు. తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. నీ తప్పులన్నీ సరిదిద్దుకో, అప్పుడే నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో హలో ఆగండి. ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలం రా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలు కొట్టామో అన్ని సర్ది చేస్తాం. ఎరా, ఏమేమి పొగలు కొట్టారో ఫుల్ గా లిస్ట్ రాసి కొత్తవి కన్నీ ఎక్కడెక్కడ పెట్టాలి. ఏంటే అమ్మా, అన్ని మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటే, వస్తానండి వస్తానండి. ఎరా, ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి. ఏంటండి ఇది, వచ్చారు వెళ్ళారు, ఏమర్థమైతలే? నీకే కాదురా, నా కుటుంబే. విన్నావుగా వాడి మాటలు. నీ మీద మోస్తోను, నేనేదో చెయ్యాలని వాడిని ఇక్కడికి తీసుకురాలేదు. వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు, కానీ మీ అన్న వల్ల వాడి జీవితం, కలలు అన్నీ నాశనం అయ్యాయి. వాడి లైఫ్ వారు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావో లేక వెళ్ళిపోతావో నీ ఇష్టం. పదండ్రా. బయటకు వదిలేశారేంట్రా? ఏం పర్లేదు సార్, ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది. చిప్పు సెట్ అయిందా? లైఫ్ లో ఫస్ట్ టైం తాడ పుట్టిస్తున్నాడు రా వాడు. జాగ్రత్తగా చూడాలని తెలియదురా నీకు? ఏంట్రా, తప్పైపోయింది. నా బంగారు తల్లి ఫోటోలు పడిస్తావరా? చూపెట్టాయిందన్న, ముందు వాడు చెప్పిన పని చేసి చెల్లెమ్మని తెచ్చే పని చూడు, లేకపోతే వాడు అన్నంత పని చేస్తాడా? నువ్వు నేను పారిపోదామా, దూరం లేని దుప్పట్లో నా దూరిపోదామా. అరే నువ్వు వస్తానంటే రావద్దంటానా, మురిపాల ముద్దుల మాటలు తీవద్దంటానా. హలో పిల్ల, హనీ మురుకు వెళ్దాం నాతో రావా. ఇద్దరి ముద్దుల ముచ్చట కోసం రమ్మంటుంది చాప. నస పెట్టిందమ్మో ప్రేమ,
సుకుమార చక్కని చక్కర బొమ్మ నీ చెక్కిలినదే నమ్మ దొరువేరా కుదిరిన పొద్దుల్లో నా కోట నీది ముదిరిన ముద్దుల్లో నా పాట నాది నలగని చాజుల్లో నా రేకే నాది తరగని మోజుల్లో నా సోకంతా నీది అల్లుకు పోనా గిల్లుకు పోనా పన్నెలు చిన్నెలు భామ బావా నేను బాబుని. ఒకసారి నా డార్లింగ్ ఫోన్ ఇవ్వ మాట్లాడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు బావా. స్నానం చేస్తుంది. ఏంటి బావా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో కహనీ చెప్తావు. ఇదిగో ఇప్పుడు కానీ నా డార్లింగ్ ఫోన్ అయిపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట. పూజ లేదుగా. నా కాలేజీ చెప్పింది నాకు తెలీదా. నువ్వు బాబుతో పూజలా మాట్లాడు. అయ్యో నేనా? ఏం లేదు. అవును సరే, అవును సరే అని మాట్లాడు. అంతే ఇంకేం లేదు. సరే నాతో కాదు వాడితో. బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది, ఇదిగో మాట్లాడండి. హలో డార్లింగ్, నేను నీ అజయ్ని. ఏంటి స్నానం చేస్తున్నావా? అవును. ఫ్రెష్ గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్ గా ఒక విషయం చెప్పనా? సరే. ఐ లవ్ యు. ఫ్రెష్ గా. అయ్యో అవును. అవునా డార్లింగ్? నీకు ముద్దివనా? అయ్యో సరే. ఏంటి నువ్వు అవును ఓకే సరే అని? ఓ పక్కన బాగున్నాడనా? అయితే ఓ పని చేద్దామా, ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా? ఏంటి మాట్లాడు, పోని సాయంత్రం డిస్కోకి వెళ్దామా? అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకేనా? అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం. వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమన్నాడు? ఐ లవ్ యూ. తరువాత ముద్దు. ఇంకేమన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వేమన్నావు? మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమన్నారు. ముంచేసావు, ఇప్పుడు డిస్కోకి వెళ్తావు వాటితో? తప్పదు వెళ్ళు. అయినా పక్కొచ్చాం కదా, ఇదే కదా ఇచ్చేయచ్చు కదా. అనవసరం కంగారు పడతావు ఎందుకు? హోమ్ మినిస్టర్ కొడుకుని కొడతారా? ఎంతో ధైర్యం ఉండాలి. అడ్డమైన ప్లేస్లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా? ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ. అందుకే బుర్ర పగిలింది. ఫోన్లేండి మావగారు, బాబుని కొట్టిన సంగతి నేను చూసుకుంటానుగా. అవసరం లేదు, వాడు నేనే పట్టుకుంటా. వాడెవడో నీకు తెలుసా? వాడెవడో నాకు తెలియదు, గానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు.
చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది. సమస్య లేదు అని పట్టుకొని తిరుతా. కొంచెం దూరంగా ఉండండి, వాడి మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు. అంత దరిద్రంగా ఉంటుంది వాసన. బాబుకు ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం. సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మమ్మీ. సరే డాక్టర్. నరసింహ ఏమంటావు? అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్? అవును కుదరదు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్న టచ్ ఇచ్చానన్న తేడా జరిగింది, నీ పుచ్చ పగలు. అలాగే మావగారు, బాబు వస్తాను, మీరు ఎలా అంటే అలా. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. పూజ కనిపించట్లేరా? పూజ కనిపించట్లేదా? అమ్మా ఏంటి, ఎంత కంగారు పడ్డమో తెలుసా? దేనికి? దేనికట్టదేంటి? ఓహో, పారిపోయానని కంగారు పడ్డారా? అంత సీన్ లేదమ్మా. నేను పారిపోవాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు. ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా. ఏంటి ఎవరవుతున్నావు? ఏంటి ఏంటి ఏం చేస్తారు? ఆగండి. సారీ మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు. యు క్యారీ ఆన్ విత్ ద మ్యూజిక్. హలో. ఏంట్రా చిటికేస్ పిలుస్తుంది? నేను ఇక్కడ ఉండాలంటే నాకు 3 డిమాండ్స్ తీర్చాలి. దీన్ని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుందిరా. నువ్వు ఉండరా. ఏం డిమాండ్స్ తల్లి? ఫస్ట్, నా పప్పీ నాకు కావాలి. పప్పీ అంటే ఏమి? కుక్క పిల్ల కాదు, నా టెడ్డీ బేర్. ఇదిగో ఉంచుకో. నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పీ. నువ్వు ఉండరా. ఏమమ్మా, మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్. సెకండ్, నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్, నా చేత ఎగ్జామ్స్ రాయించాలి. థర్డ్, ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం అలవాటు. అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. నువ్వేమైనా పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నావా? డిమాండ్స్ ఒప్పుకోకపోతే నేను ఇక్కడ నుంచి ఏ రాత్రో జంప్ అయిపోతాను. ఆలోచించు, తర్వాత చూద్దాం. రే, రాత్రంతా దీనికి ఎక్కడ కాపలా కాస్తావరా? రిస్క్ లేకుండా మన పని జరగాలంటే ఆ చెప్పింది వినడం బెటర్. అయినా పక్కన లక్ష్మీదేవి గుడికే కదా అడిగింది, ఇంకా ఏ తిరుపతి శ్రీడి అడుగుంటే మనం సచ్చేవాళ్ళం. సరేరా, కానీ అమ్మ ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు అవన్నీ? ఇదిగో నా దగ్గర ఉంది. ఏయ్ ఎవరా నువ్వు? చూస్తే కనపడట్లా గ్యాస్. ఎవరు నువ్వు? గ్యాస్ మేడం. గ్యాసా? ఎవరు బుక్ చేశారు? దీంట్లో సైన్ చేయండి మేడం. సైనా? ఏ మేడం, బాగా నీరసంగా ఉన్నారు. గ్యాస్ లేదని భోంచలేదా? గ్యాస్ లేదని కాదు, పాప లేదని. పాప స్కూల్కి వెళ్ళిందా? లేదు, ఎవరినో ఇష్టపడిన వాడితో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ ఫోటోలు చూసి బతుకుతున్నాం. ఏది? ఈ అమ్మాయా? అవును. నీకు తెలుసా? చూసా. ఎక్కడ? బోర్బండలో గ్యాస్ బండ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా. అవునా? ఏం చేస్తుంది? క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏడుస్తుంది. అమ్మ కోసం అని అడిగాను, కాదు బొమ్మ కోసం అనేది. ఏదో టెడీ బేర్ లేకపోతే భోంచేదంట కదా. అవును, దానికేమో ఆ బొమ్మ అంటే ఇష్టం, మాకేమో అదంటే ఇష్టం. ఒక్క నిమిషం ఉండు, ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసింది అనుకో. నువ్వు చూసావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, గ్యాస్ అబ్బాయి వచ్చాడండి. ఓసి పిచ్చి మామ, ఫోన్ పెట్టాయి. అది కాదండి, పెట్టాయి. బాబు నువ్వు ఒక 10 నిమిషాలు ఉండు, ఆయన ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు నేను ఆయనకి డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను. అంటే నేను ఎక్కువసేపు ఉంటే నా ఉద్యోగం పోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బొమ్మ లేకపోతే బోవదండి, మీరు బాధపడుతున్నారా? అయితే ఒక పని చేద్దాం, బొమ్మ మీరు నాకే ఉండి నేను తీసుకెళ్తా. అయితే సరే, ఒక్క నిమిషం ఉండి, ఇప్పుడే వచ్చేస్తాను. పూజని చక్కగా భోంచేయమని చెప్పు. మీరెంత కేర్ టేకరు. నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు. థ్యాంక్స్ బాబు. నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయిబాబావి. థ్యాంక్ గాడ్.
రండి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు. పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా, పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది. పూజ భోంచేయడం ఏంటి? అవునండి, గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట. ఇప్పుడే టెడ్డి బేర్ ఇచ్చి పంపించేశాను. ఎప్పుడు? ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు. నా ముందు చెడిపోడు అంటే పిచ్చాను. రేయ్, వాడు ఇక్కడ వచ్చాడంట్రా. హలో. హలో వెంకీ, ఎక్కడున్నావురా? ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు? ముందు వాడు తిన్నాడో లేదో అడగండి. ఒరే వెంకీ, భోంచేసావా? నేను భోంచేశానమ్మా. ఇదిగో ఆ నర్సింహ్ గారు వచ్చి ఇల్లంతా సామాన్లు సర్దించి వెళ్ళాడు. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా? ఈ గొడవలు నాకు అర్థం కావట్లేదురా. అమ్మా, అన్నయ్య సారీరా. నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది. నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు, నీ కన్నయ్యని కాను. సారీ వన్స్ అగైన్. అన్నయ్యనే వద్దని అడిగానని చెప్పు. టేక్ కేర్. సారీ. ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగింది కదా. చిచ్చి, అదేం కాదులే. మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. మీ బెడ్రూమ్ కూడా చూశాను తెలుసా? అవునా? అవును, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. నువ్వు చాలా లక్కీ. నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా అన్లక్కీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. నాకన్నీ మా అన్నయ్యే. సరేలే, ఈ టెడీబేర్కి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదా మ్యాటరు. ఆ రాజేష్ గారితో జాగ్రత్త. రెండు పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోద్దాడికి. జాగ్రత్త. రాయ్, ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ఇక్కడ రా. తను మానేసి వెళ్ళిపోయాడు సార్. రాయ్, సిటీ అంతా గాలించామన్నా, పెళ్లి కొడుకు ఎక్కడా దొరకలేదు. ఆడు చెల్లెమ్మని మంపడు కదన్నా, మరి ఎట్లా? ఏ అవ్వా, బాగున్నావా? బాగున్నాను బాబు. కోడలు పిల్ల లక్ష్మీదేవిలా ఉంది. ఓ, తొందరపడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో హారతలు ఇచ్చేకు. ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్. ఎవడు బాగుంటే. పర్లేదు, రెండు కొబ్బరికాయలు ఇద్దు. రెండు కొబ్బరికాయలు ఎందుకు? ఒకటి నీకు, ఒకటి నాకు. నేను గుడికి తీసుకొస్తానన్నాను గానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా. ఏ, నీకు దేవుడు అంటే నమ్మకం లేదా? నో, దేవుడిని నమ్మను, గుడిలోకి రాను. అదే దేనికని? ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? అసలు ఏం జరిగింది? ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని ఫస్ట్ స్టూడెంట్ ని సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను. తర్వాత? ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది. ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పరిగెత్తాను. అదేంటి, ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా? నో, ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు. నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకుని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొచ్చేలోపు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను, గుళ్ళోకి రాను. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. మోడీ రెండో క్లాస్. దానికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్. నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత? టెంకాయలో టెంకి. హే పదా. నేను ఇంత విషాదంగా చెప్పినా ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఎక్కువ ఫీల్ అయ్యాము. వెంకీ రా. వచ్చేసా. గోత్రం చెప్పండి అమ్మా. పూజ. పేరు కాదమ్మా, గోత్రం చెప్పండి. మిమ్మల్నే పూజ. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య నరస్. ఎక్కడున్నాయో మేమేనా? ఏంటి, పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు. అక్కడుంటే నాకేది పూజ. అదేంటి? అక్కడ మీ అన్నున్నాడు. అన్నయ్య ఎక్కడ? ఏంటి, నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా? చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికి వచ్చే అలవాటు ఉంది. ఇప్పుడు నేను హారతి ఎలా తీసుకోవాలి? సరే సరే, నువ్వు హారతి తీసుకోను అంతేగా. అమ్మా హారతి తీసుకోండి. పూజ పూజ అయిపోయింది, హారతి తీసుకో.
ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? కామెడీ వద్దు, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని దిగు. బాగున్నా అన్నయ్య. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను. ఇది నీ ఇచ్చిన ఐడియాతో ఈ షాప్ మీద? అరే బాబ్ కంగ్రాచులేషన్స్, చూసావు నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయో. టూ మచ్ తెలుసా? రండన్నా. అప్రిషియేట్ చేయ్. నువ్వు సూపర్ రా. ఏ ఫ్లేవర్? వెనీలా. రెండు బటర్. అలాగే అన్నా. ఏంటి మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? కాదు, జరిగిన గొడవ గుర్తొచ్చింది. సరేలే, ఇప్పుడు మీ అన్నయ్య దేవుణ్ణి ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా? నేను దొరకాలని. కాదు కాదమ్మా, నేను దొరకాలని. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ రా తంబి. మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్యన ఊరుకుంటాడా? నా బాడీలో గజం లోతు బుల్లెట్ దింపాడు మీ అన్న, చచ్చిపోబోయాను. మర్చిపోయావా? ఏదో కెపాసిటీ ఉన్నా కూడా కాబట్టి సేవ్ అయ్యాను, లేకపోతే దోల తీరేది. ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు. మా వాళ్ళ కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు, సూసైడ్ వరకు తీసుకెళ్లారు. కేకు కోడల నా స్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? వామ్మో. కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు తర్వాత నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు, ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం. లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది. పిచ్చా. ఏంటి భయపడ్డావా? స్వార్థం కోసం అమ్మాయిని ఎత్తుకొచ్చేసాను. ఇప్పుడు ఆ అమ్మాయి దృష్టిలో నేను పాతాళ భైరవిలో మాంత్రికుడు టైప్. మంచోడని నన్ను కాపాడినప్పుడే అర్థమైంది. కానీ
ఇంత మంచోడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. జులాయిగా తిరుగుతూ లైఫ్ లో సెటిల్ గానే నేనెక్కడా, ఆ అమ్మాయి ఎక్కడా? తనతో గడిపిన వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది. అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా, నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా? ఎస్, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్. అతనే నేను ఎదురు చూసేనా రాజు? అయిపోయాడ్రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడరా చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పుల్ల. పద 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 అన్న, బాబు చూడు. బాబు నేను లేనని చెప్పారా? అడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే డార్లింగ్. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. పూజ ఇంట్లో లేదుగా. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చెల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే, ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది, మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా. సరే నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తానండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనిండి నరసింహగారు. ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. నా లవర్ కింద మెంటల్ వేద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైలెట్ వేసి తాపించి చెప్పేసేవాడి. కుదరదని చెప్పానా? హాయ్ పూజా. హాయ్. ఇతను ఎవరు? ఇతను నేను, పాపగారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ, మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ, ఎక్కడ ఉన్నావు? ఏంటి ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ, రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దొద్దొద్దొద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్. చాలా థాంక్స్. మన మధ్య థాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్, మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్, మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్, సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బై పూజ. బై. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. పోవాయ్. సేఫ్టీ, సేఫ్టీ. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా? ఏంటి అర్పులు డిస్టర్బెన్స్ గా ఉంటుందా? డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేమేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తాను, నువ్వు డాన్స్ చేయరా? ప్లీజ్. అదే అదే మన్మద రాజా, మన్మద రాజా. మ్యూజిక్. ఓ, మ్యూజిక్. ఎందుకు కొడుతున్నా సార్? వాణి ఓహో, ఏం లేదు సార్. ఎందుకు కొడుతున్నా చెప్పాలా? చెప్పాలా? ఏమేం సార్ ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇల్లారా? అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో, కొట్టుకో, కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేని? వెంకటప్పయ్య నాయుడు, నువ్వు నాకు అందవరా? చేతి ఎందుకు? చేతి తీసురా. అయ్యో బాస్టర్డ్, అయ్యో
ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీపుతాడు హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలిని రేప్ చేస్తాను కొట్టుకుంటున్నాడరా. నీది కన్నులా, దానికి పెంచిందా, అంతే, దానికి చిప్పు తప్పిందా. నువ్వు ఆపండి. ఏంటి నుడరా, ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు, నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రే నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్స్ అయినా? సార్ మీరు నోరెత్తారని చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్. మీరు ఎక్కడ ఉండండి? మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి, దగ్గరండి, దాన్ని నువ్వు కౌగలించుకో, కౌగలించు, ముద్దు పెట్టుకో. నన్ను కాదురా, ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖలో డిజైనింగే సూపర్. అవును, నర్సింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అంతమే వచ్చేస్తున్నారు. ఏమండి, మన స్టేబుల్ ఆశి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు, రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు? వేస్ట్ గా అంతేలేండి. నమస్కారం మావగారు. రా నరసింహ, రా నరసింహ, కూర్చో. శుభలేఖలు వచ్చాయి చూసావా? అవునా, చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను, ఎలా ఉన్నాయి? బాగుంది కానీ. కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాల కొదవ అన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్ తో తల పగిలిపోతుందిరా అన్నా. నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తాం. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది. ఇక్కడ ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. ప్లీజ్ వినండి సార్. Best. Thank you. Hall ticket. Oh, thank you. Exam ayin tarvata neeku vision cheppali. Wait chestunta. సందట్లో సడే మియా సందిట్లో హిమాలయ చూపిస్తాలే. బడే మియా, బడే మియా, మస్తీ మే బడే మియా, సుకంతానికి నయా రాసిస్తాలే. కవ్వింతలో కసి కవ్వింతలో ముద్దులలో ఇద్దరము ముద్దైపోదామా. పులకింతలో చలి గిలికింతలో పువ్వులలో నవ్వులలో పొద్దైపోదామా. హలో 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 తేనెటిగ, నీ హనీ 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 నాకు సొంతమేగా. Hey, come on, come on, come on, come on, tandiriga. Nenu kottai 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 koncham tandiriga. Sade miya sandatlo, sade miya sanditlo, Himalaya chupistale. Bang, bang.
సరదాగా వస్తావా సాయంత్ర వేళకి? కమో కమో లవ్ మీ బేబీ, కమో లవ్ మీ నౌ. నలక నడు చుట్టైనా నలుగేదో పెట్టైనా కలికి పడి సయ్యండి కొరుకురుడి అంటుంది. హలో 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 తేనెటిగా, నీ హనీ 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 నాకు సొంతమేగా. నన్నెంతో టెన్షన్ పెట్టావు, బాధ పెట్టావు. నేను చంపేంత కసి పెరిగింది నాకు, కానీ తప్పు నాదేం తెలిసింది. మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా నేనే ఏదో ఊహించుకుని నిన్ను అనుమానించాను బాబు. అనవసరంగా అపార్థం చేసుకుని నిన్ను నీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు బాబు, ఐఎమ్ సారీ. సార్, తప్పంతా పరిస్థితులే గాని ఇందులో ఎవరి పొరపాటు లేదు. నరసింహ గారు పెళ్లిగా చెల్లెలు ఇంకోరితో తిరుగుతుందని తెలిస్తే ఏ అన్నయ్య అయినా మీరు చేసిన పనే చేస్తాడు. అవునరా, ఆయనే వచ్చి క్షమించమని అడిగాడు. నీ చెల్లెలు పెళ్లి సమస్య కూడా ఆయన సెటిల్ చేశాడ్రా. ఇకనైనా ఆయన చెల్లెలు ఆయనతో పంపించారా? సారీరా, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీ ఏం చేస్తారని భయపడి నిజం చెప్పాల్సి వచ్చిందిరా. పొరపాటు చేశానమ్మా, ఏ తప్పు జరగలేదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేనే అర్థం చేసుకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉందమ్మా. మీ ఇద్దరి మధ్య లేనిపోని ఊహించుకుని సగం సమస్యలు మేమే తెచ్చిపెట్టుకున్నాం. ఏమీ అనుకోవద్దు నరసింహ గారు. ఇప్పుడు మీ చెల్లెల్ని మీరు తీసుకెళ్ళొచ్చు. మా వెంకీ ఇంక మీ చెల్లెలు జోలికిరాడు. బాబు, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను.
ఎరా, పూజకి నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు. చెప్పలేదా? ఇంకెప్పుడు చెప్తావరా? చెప్పను. రే, ఇప్పటిదాకా జరిగిన ట్విస్టులు చాలు, కొత్త ట్విస్ట్ లేవుకో. కొత్త ట్విస్ట్ కాదురా, నిజమే. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, మా ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు అందరూ ప్రేమ ఉందన్నారు, ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఏమీ లేదంటున్నారు. మా ప్రేమ వాళ్ళన్నకి ఇష్టం లేదు, నా ప్రేమ వల్ల మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే పూజకి నా ప్రేమ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నా. అది కాదురా పాపం పూజ. ప్లీజ్ రా, ఈ విషయం ఇంతటితో మర్చిపోతాం. ఐఎమ్ సారీ రా. తల్లిదండ్రుల గుండెల మీద ఆడుకుని ఆ గుండెల మీదే తన్ని వెళ్ళిపోతారు రా చాలామంది పిల్లలు. కానీ నువ్వు మా గౌరవాన్ని కాపాడడం కోసం నీ ప్రేమని గుండెల్లోనే చంపేసుకున్నావు రా. ప్లీజ్ నాన్న, మీరు బాధపడకండి. నీ వల్ల మాకు ప్రాబ్లం రాలేదురా, మా వల్లే నీకు ప్రాబ్లం వచ్చింది. ఒరే, మేమిద్దరం వెళ్ళి వాళ్ళన్నీతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాంరా. వద్దమ్మా ప్లీజ్. మేమిద్దరం ఒకటవడం వల్ల ఈ రెండు కుటుంబాలకి మనశ్శాంతి ఉండదంటే ఇలాంటి ప్రేమ నాకొద్దు. నాకు బాధగా లేదు నాన్న, మీరందరూ ఉన్నారుగా. రే బంగారు. జీతనే కే లియే బడా పెహల్వాన్ ఆయా హై. యు హావ్ నో హార్ట్ తెలుగు కా హై సాలా. రా తెలుగు, గెట్ అప్. ఐ వాంట్ టు సీ హౌ యు ఫైట్ విత్ మీ. కమ్ ఆన్, గెట్ అప్ తెలుగు. ఏయ్ వెంకీ, ఏమైందిరా నీకు? ఏదో మూడోట్లు ఉన్నావు, మర్చిపోయావా? ఇది నీ లైఫ్ గోల్ రా, లెగు అటాక్ చేయరా. ప్రాబ్లంలో పడింది, కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, నీ లక్ష్యం సాధించి తీరుతావు. నేను కళ్ళారా చూస్తాను, ఐఎమ్ ష్యూర్. ఆంధ్ర దెబ్బ. ఇది రాయలసీమ దెబ్బ. రా, ఇది తెలంగాణ దెబ్బ. రా. ఇది తెలుగువాడి దెబ్బ.
ఇది కట్టుకుంటే నా బంగారం బంగారంలా ఉంటుంది. ఏమా, చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నువ్వెప్పుడూ అడగలేదన్నయ్యా, ఇప్పుడేంటి కొత్తగా? నాకేం కావాలో నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. నీకు నచ్చింది ఇవ్వన్నయ్యా, నవ్వుతూ కట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా, తెలుసో తెలియకు నేను బాధ పెట్టాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. ఏమైందిరా, నచ్చిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడే తెలుస్తుందన్నయ్యా. చూసారా పూజకు మీరంటే ఎంత ఇష్టం. మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని వచ్చామండి. చాలా సంతోషం. లక్ష్మి నమస్కారం అమ్మా. నమస్తే. మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను, మీరు క్షమించి నా చెల్లెలు పెళ్లికి రావాలి. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళిలాగేగా. హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడు కూడా కొడుకు కోసం అల్లాడిపోయాడు, అలాగే మీరు మీ చెల్లెల ప్రేమకు బానిసైపోయి అందుకేగా ఈ గొడవ అంతా జరిగింది. నీ పోలికే చాలా అసహ్యంగా ఉంది, మళ్ళీ ఏదో గొడవ తెచ్చిపెట్టేటట్టున్నా. అంతేనంటావా? నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. మీరుండండి, టీ నేను పెడతాను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు, మాకు అదృష్టం లేకుండా పోయింది. మీ ఇద్దరి మధ్యన జరిగిందంతా నిజమై ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నేను వెంకికే కాదమ్మా, నీకు తల్లిగా ఒక మాట అడుగుతున్నాను. నిజం చెప్తావా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా? టీ చాలా బాగుందండి. పూజ పెట్టిందండి. వెంకటప్ప నాయుడు బతికున్నప్పుడు ఇద్దరం కలిసి గంటకొకటి దాగేవాళ్ళం. ఆయన పోయిన తర్వాత నేను టీ తాగడమే మానేశాను. ఈ వయసులో కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అదేనమ్మా అనుబంధం అంటే. పూజ బయలుదేరదామా? వస్తామండి. థ్యాంక్ యూ. మంచిది పూజ. వన్ మినిట్. వెతుకుతున్నా నువ్వే దారి చూపించు. కసిరే నడి రాత్రి ఎటుగా నేను దాచినా చేరగలేనా? లోకం
గుండెలు వైపులాపే గిరిగీసిన దూసుకురాలేనా, జతగా నడిచిన నిన్నటి అడుగే నీ కోసం వస్తున్నా, ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది, చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది. జపాన్ నుంచి సిఫాన్ శారీస్, స్విట్జర్లాండ్ నుంచి 7,000 నగలు తెప్పించారట. అంత ఒట్టుదే, అమీర్పేటలో దగ్గరుండి అన్ని నేనే కొన్నా. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నారా? బాప్రే, ఎన్ని వెరైటీస్! ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తింటానికి. అంత ఒట్టుదే, 60 వెరైటీస్, 150లోనే దగ్గరుండి సర్దిచ్చా. నమస్తే అండి. నమస్కారం. దుబాయ్ నుంచి, గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు, కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించాను. మరి ఓ చెప్తాడు. Hey, Ajay, what's up, brother? Hey! What's up, guys? You're getting married. Congratulations, brother. Thank you. Thank you very much. Congrats, congrats. Nice to see you all. Okay, we'll catch you outside. Yeah. Pooja, ఎవరు వచ్చారో చూడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పూజ కూర్చోమా. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ విషయం చేయడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరీ ఓవర్ గా ఉన్నాడన్నా. ఈ కోళ్లు పొట్టేళ్లు మనం వరదలకు కొట్టుకొచ్చినాయి అన్న ఆశ్చర్యపోతారండి. ఈ బిర్యానీ తింటే బిస్మిల్లా, చికెన్ తింటే చికెన్ గిన్నె అచ్చిపోతా. పిలుస్తుంది. ఏంటి, మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? అబ్బాయి జోకులు వస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మందు పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్? డిమాండ్ రెండు సార్. సార్, మన మందు కొట్టి చాన్నాల్ అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటం? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండ్ రా. పోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాపతో అవుతులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదిరా, నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? తేలికేశ్వర ఇదలేది, తొట్టి కొట్టేది ఇదే గలా. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? మీ చరిత్ర చెత్త పేపర్ అయినా ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంత మంది అంజలీలు తయారు చేస్తారు సార్? నో నో నో. షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా డాడీ అనుకున్నాను? నేను మీ డాడీ లాంటి ఉండేరా, కాకపోతే మిస్సింగ్ డాడీని. రై చంపేస్తా. చంపేది నువ్వు. నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావు రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుంది రా. వాళ్ళది మైనే ప్యారకియా, నీది మరగా సాల. నువ్వు చెప్పేది నిజమా? నిజం రా పిచ్చిన బిడ్డ. అరే నా తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా? ఎవడో ప్రేమించింది దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీ బుద్ధి లేదురా, మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకుని తెల్లారా, ఎంగిలిస్తర్లో పచ్చడి పెట్టుకుని తప్పుకో తప్పని నంచుకొని తింటారా? Thank you.
పూజ, నీతో కొంచెం మాట్లాడాలి. ముహూర్తానికి టైం అయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. పదా. ఇప్పుడు నేను వెళ్తే ఇంకెప్పటికీ వెనక్కి రాలేను వెంకీ. నాకు ఓ విషయం చెప్పు, నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న నేను కదా నిన్ను అడగాలి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు తెలుసు వెంకీ, యు లవ్ మీ. ఇంకా ఎందుకు ఈ భావన? నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను ప్రేమించడం లేదా? అసలు మనం ఎందుకు కలిసాం? ఎందుకు ఫ్రెండ్స్ అయ్యాం? I love you, Ra. I love you. I love you. You don't love me. Love you. I love you, Ra. అందరూ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంటారు, మనం ప్రేమని స్నేహంగా మార్చుకోవాలి. అంటే నేను నీకు దూరం అయితే భరించగలవా? ఈ డెస్టినీ అయితే పరిచయలేని మన ఇద్దరిని ప్రేమకులుగా ముద్ర వేసిందో, ఈ డెస్టినీ అయితే మన ఇద్దరు మనసుల్లో ప్రేమను పుట్టించిందో, అదే డెస్టినీ మనం వెళ్ళిపోవాలనుకుంటే మనం ఏం చేయలేము. పద కిందకెళ్దాం. చూడండి, చెప్పాను కదా. అంటే 20 రోజుల్లో ఈ అమ్మాయి నీ దగ్గర ఉంది అంతేనా? డాడీ 20 రోజులు నేను మాట్లాడుతున్నాను కదా, దగ్గరుందంటే బాగా దగ్గరైనట్టేనా? డాడీ ఇలా అడిగితే ఎవడన్నా నిజం చెప్తాడా? ఎందుకు మధ్యలో మాట్లాడదావు? ఓ గంట ఒంటరిగా దొరికిన వదలరు డాడీ. డాడీ మీ గురించి కాదు బాబు మాట్లాడేది, ఆ కుర్రా. ఇదంతా ఎందుకు? ఇది ఏ ఊరు? నిన్నే అడిగేది. ఆదిలాబాద్ సార్. మీ ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్ళిపోండి. హోమ్ మినిస్టర్ గారి గొడవలో 20 రోజులు నీతో ఉందంటే పరువు పోయే పబ్లిక్ ఇష్యూ. మాట్లాడవే, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను సార్. మరి నువ్వు బయలుదేరు. వెళ్తాడు, ఎందుకెళ్ళడు? 20 రోజులు దీన్ని వదలకుండా బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు, ఇప్పుడు వెళ్ళమంటే తృప్తిగా వెళ్తాడు. పొరపాటు చిన్న బాబు, అక్కడ అలాంటిది ఏం జరగలేదు. ఆ మాట చెప్పాల్సిందే నువ్వు కాదు డాక్టర్. టెక్నాలజీ ఎంత పెరిగింది, అవేవో టెస్టులు ఉంటాయి కదా, ఒకసారి అమ్మాయికి టెస్ట్ చేయిస్తే అనుమానాలన్నీ తీరిపోతాయి. నువ్వు కాంప్రమైజ్ కావద్దు డాడీ. రసం అంతా వీడి మింగేసి పిప్పి నాకు వదిలేస్తే ఊరుకుంటానా? అమ్మో, వీడు దీన్ని ఎలా డీల్ చేశాడో, ఇది వాడికి ఎంత కోఆపరేట్ చేసిందో మనం చూసావా? టెస్ట్ చేస్తే కానీ దాని క్యారెక్టర్ పై. దాన్ని 20 రోజుల్లో వాడి దగ్గరికి పంపించి బ్రోకర్ పని చేసావు కదా. నేను చేస్తా పద.
మినిస్టర్ గారి కుమారుడు వివాహం అర్థార్థంగా ఆగిపోవడంతో ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్ మినిస్టర్ గా చేసిన ఆయనపై అవినీతి మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలతో హోమ్ మినిస్టర్ గారు అక్రమాలు బయటపడడంతో మంత్రివర్గం నుండి ఆయనను బట్రాఫ్ చేశారు. ఓవర్ టు స్టూడియో. బాయ్ నానా, నేను బాక్సింగ్ వెళ్ళేసి వస్తాను. బాయ్ మా, వెళ్ళొస్తాను. కొబ్బరి నీళ్ళు తాగరా బాబు. వెంకీ, నన్ను క్షమించు. పదవి మత్తుల కళ్ళు మూసుకుపోయాయి. నాకేమి కనిపించలేదు. అందుకే నువ్వు నా చెల్లిని ప్రేమిస్తున్నావన్న భయంతో ఎక్కడ నా పదవి నా నుంచి దూరం అవుతుందోని చాలా గొడవలు చేశాను. కానీ ఒక లోఫర్కి ఇచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేస్తున్నానన్న విషయం మర్చిపోయాను. ఆ రోజు నా చెల్లెని వాళ్ళు అంతంత మాట్లాడుతుంటే ఒక అన్నయ్యగా నా రక్తం మరిగిపోయింది. దాంతో ఏ సంబంధం లేని నువ్వు ధైర్యంగా ఎదిరించావు. అప్పుడే నువ్వు నాకు నచ్చేశావు. వెంకీ, నా చెల్లెని పెళ్లి చేసుకుంటావా? నన్ను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో ఒక మాట మీ చెల్లెల్ని అడగండి. అంతేగా, ఇప్పుడే సెటిల్ చేసేస్తాను. ఏమ్మా చెప్పమ్మా, వెంకీని పెళ్లి చేసుకుంటావా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడన్నా కాదన్నా నా అన్నయ్య. ప్రాబ్లం సాల్వ్. మరి మా ముందే మీరు కలిసిపోతే మాకు అదో సాటిస్ఫాక్షన్. నువ్వు వెళ్ళనియా. నెక్స్ట్ ఏంటి? దబిడిదిబిడే. చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్ తేడా గుంటది నా బరసేయారో. ఎదురు అసలెరుగనురో, అసలు సిసలు పొగరుందిరో. ఎవడికెవడు పై బాడుగురు, మనకు మనమే హీరో. డెబిడి డిబిడి బిడి గడిబిడితో అచట ఇచట మనం ఫేమసే. డెబిడి డిబిడి బిడి గడిబిడితో మనం వీరమాసే. హలో ఎవ్రీబడి, ఆదా బరుసే నా ప్రతి పని క్రేజీ న్యూసే. తేనింతే సర తిర కాసేయారో. ఏం చేసినా సెన్సేషన్సే, చూసే వాళ్ళకి కన్ఫ్యూషన్సే, తేడాగుంటది నా బరసేయారో.